కరోనా ప్రభావంతో నష్టపోతున్న జామ రైతులకు గిట్టుబాటు ధర కల్పించి వారిని ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మండలంలోని చౌది మొల్లాలో పర్యటించి తైవాన్ జామ తోటలను పరిశీలించారు. జామ మార్కెటింగ్ సమస్యలపై రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కె శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాలో మెట్ట ప్రాంత మండలాల్లో వందలాది ఎకరాల్లో రైతులు తైవాన్ జామ తోటలు వేశారని చెప్పారు. జామ తోటల సాగు ఎంతో కొంత లాభసాటుగా ఉంటుందని, ఎకరాకు లక్షకు పైగా పెట్టుబడి పెట్టి జామ తోటలు సాగు చేస్తుంటే మార్కెటింగ్ లేక జామకాయలు కొనుగోలు చేసే పరిస్థితి లేక జామ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రాలలో కరోనా కర్ఫ్యూలు, లాక్డౌన్ల వల్ల వ్యాపారులు రైతుల నుండి జామకాయలు కొనుగోలు చేయలేకపోవడంతో చెట్లకే పండి రాలిపోతున్నాయని చెప్పారు. పండిన కాయలు కోసి బయట పారబోయడానికి కూలీలకు రవాణా ఎదురు పెట్టుబడి పెట్టవలసి వస్తుందని చెప్పారు. తైవాన్ జామకాయలు కిలోకు 6 రూపాయల నుండి 10 రూపాయలు మాత్రమే రైతుకు వస్తుందని చెప్పారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని తైవాన్ జామకాయలను కిలోకు 40 రూపాయలు కనీస ధర ప్రకటించి ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆదుకోవాలన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా ఏలూరు మండలం చదుమేళ్లలో ఈరోజు తైవాన్ జామ తోటనే పరిశీలించడం జరిగింది. ఇక్కడ రైతుతో కూడా రైతుల సమస్యను కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈరోజు ఈ ప్రాంతంలో తైవాన్ జామ వేసిన రైతులు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. పశ్చిమగోదావరి జిల్లా మెట్ట ప్రాంతంలో చాలా మండలాల్లో ఈరోజు తైవాన్ జామ విస్తీర్ణం బాగా పెరిగింది. అయితే వాళ్ళ కరోనా లాక్డౌన్ వల్ల, కర్ఫ్యూల వల్ల మార్కెట్ లేక ఇవాళ తైవాన్ కాయలకి కనీసమైన ధర లేక వాళ్ళ రైతులు నష్టపోతున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈరోజు ఏదైతే జామకాయలు వాస్తవంగా ఆరోగ్యానికి ఉపయోగపడే జామకాయలు ఇవాళ ఉత్పత్తి చేస్తున్న రైతుల పరిస్థితి మాత్రం చాలా దారుణంగా, దయనీయంగా ఉన్నది. కాబట్టి తైవాన్ జామకు సంబంధించిన ఈ గిట్టుబాటు ధర కల్పించి తైవాన్ జామ రైతులను కూడా ఆదుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అంటే ప్రధానంగా పశ్చిమగోదావరి జిల్లాలో పండ్ల తోటల రైతులు తీవ్ర ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ కరోనా వల్ల ఇవాళ మార్కెట్ లేదనే పేరుతోటి ఇవాళ నష్టపోతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. కాబట్టి తైవాన్ జామ రైతుల్ని అన్ని రకాలుగా ఆదుకునే చర్యలు చేపట్టాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఉద్యాన శాఖ అధికారులు కూడా వెంటనే స్పందించాలని చెప్పేసి ఇవాళ విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఇవాళ తైవాన్ జామ రైతులను అన్ని రకాలుగా ఆదుకునే ప్రయత్నం చేయాలి. ఇవాళ మార్కెట్ సౌకర్యం కూడా కల్పించి రైతాంగానికి కాస్త ధర కల్పించి ఆదుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.